హలో ఎవ్రీవన్, నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ సిరీస్లో నా మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా. ఇది రివ్యూ లాగా కంటే నా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, నేనేం ఫీల్ అయ్యాను అనేది ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఈ సిరీస్లో ఫస్ట్ మూవీ డీజే టిల్లు. నేను ఈ మూవీ ఆహాలో చూసాను. ఆ రోజు నేను ఇంట్లో ఉండే అండ్ మా పేరెంట్స్ బయటకు వెళ్ళినారు. నేను ఎట్లా టైంపాస్ చేయాలిరా బాబు, అసలుకే భయం అవుతుంది రాత్రి, ఏదో ఒక మూవీ చూద్దామని చెప్పేసి నేను ఆహా ఓపెన్ చేసిన. పెద్దగా డీజే టిల్లు క్రైమ్ కామెడీ అండ్ జానర్ అని ఉంది. నేను క్రైమ్ కామెడీకి పెద్ద ఫ్యాన్, అందుకే సర్లే ఒక రాయేద్దాం, ఎట్లన్నా టైంపాస్ అవ్వాలి, కొంచెం కామెడీ ఉంటే అట్లా నవ్వుకోవచ్చులే అనుకున్న దాన్ని నేను. ఐ వాస్ బ్లోన్ అవే. ఏం యాక్టింగ్ అసలు! ఇద్దరు మన డీజే టిల్లు అన్న, రాధిక అక్క, అసలు ఏ టైం ఎట్లయిందో తెలీదు, ఎన్ని నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది. ఆ డైలాగ్స్, యాక్టింగ్, కామెడీ, సస్పెన్స్, ఏదో ట్రై చేద్దాం జోక్గా స్టార్ట్ అయిన క్రైమ్ జర్నీ, నా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కామెడీ, థ్రిల్లర్, డెడ్ బాడీ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది. ఓ భలే నవ్వు వచ్చిందప్ప. అప్పటికీ ఇప్పటికి కూడా నా మూడ్ బాగాలేదు అని అంటే ఎంజాయ్ చేయడానికి నేను అట్లా పెట్టి కొన డీజే టిల్లు సీన్స్ అని కొట్టి నవ్వుతూ ఉంటాను. ఎన్ని డైలాగ్స్ ఉంటాయో, ఏ బాబులే, అసలుకే డెలికేట్ మైండ్ నాది, బ్లాక్ సారీ స్టాప్ చేసే రాధిక అసలు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే బోల్డ్ డైలాగ్స్, కానీ భలే ఎంజాయ్ చేసిన. ఇది నా డీజే టిల్లు మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఈ మూవీకి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.